సీఎం జగన్ ఒక సైకోకి నిర్వచనమని అన్నారు టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి సైకో సీఎం ని చూడలేదని విమర్శించారు ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగడానికి వీలు లేదని ధ్వజమెత్తారు ఎన్నికలు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా జగన్ ఇంటికి వెళ్ళడం ఖాయమని జోషం చెప్పారు సత్తెనపల్లి సీటు మంత్రి అంబటిదేనని గ్యారెంటీ ఉందా అని ప్రశ్నించారు राजकीय जीवित अनुभवंलो ई मुख्यमंत्रिने चूशानु अनि चेप्पि चेप्ता उन्नाम एदैते ई सैको मुख्यमंत्री अनेटुवंटि ओक पेरु पेट्टारो अदि नूटिकि नूरु पाळ्ळु तन मीद एलिगेशन कादु सैको मुख्यमंत्री अनि चेप्पेसि संदर्भंगा तेलियजेस्ता उन्नाम ఇటువంటి సైకోని పరిపాలనకి అనర్హుడు ఒక్క క్షణం కూడా జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేనటువంటి వ్యక్తి ఎంత తొందరగా ఎన్నికలు వస్తే అంత తొందరగా ఈ ముఖ్యమంత్రిని మనం ఇంటికి పంపిద్దాం మనం అనేక సార్లు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ ముఖ్యమంత్రి గురించి మనం అనేక సభల్లో మాట్లాడుకోవచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి విషయం కూడా చాలా మంది పెద్దలు మాట్లాడారు నేను అడుగుతున్నాను ఈ మంత్రిని 2024 లో నువ్వే పోటి చేస్తావని నమ్మకం నీకుందా అని చెప్పేసి అడుగుతున్నా గుండె మీద చేసి చెప్పమని 2024 లో ఒక మంత్రిగా నీకే సీట్ ఇచ్చేటువంటి గతి లేని నువ్వు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్దల గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడ ఉంది అని చెప్పేసి నేను అడుగుతాను తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్ష కోట్ల కొల్లగొట్టిన వ్యక్తి సీఎం జగన్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు సంపదలో టాటా ఆదాని అంబానీని రాబోయే రోజుల్లో జగన్ మించిపోతాడని ఎద్దేవా చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి జగన్ అడుగడుగున అబద్ధాలు చెబుతున్నారని వర్ల రామయ్య విమర్శించారు వివేకానంద రెడ్డి హత్య